కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల కొందూర్గు మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో భారీగా నీరు చేరుతుంది దీంతో విద్యార్థులు మురికి నీరు గుండా ప్రయాణించే దుస్థితి ఏర్పడింది దీంతో విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని ప్రతిపక్ష పార్టీల అభివృద్ధికి వివక్ష చూపుతున్నారని ఎంపీటీసీ మంజుల ఆరోపించారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ప్రాథమిక విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తగిన మరమ్మతులు నిర్వహించేలా చూడారని పాఠశాల ఉపాధ్యాయులు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ మంజుల మల్లేష్ గౌడ్ కోరుతున్నారు ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు